కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోనే మరి ఈ రోజు రంజాన్ పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ దోమకొండ మండల పట్టణ అధ్యక్షుడు నాయమింట్ల మన ప్రజా ప్రతినిధులు ఉన్నారు. సో ఇక రంజాన్ పండుగ ఒక విశిష్టత ఏంటనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మన మధ్యలో ఐరన్ నర్సయ్య అన్న గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. దోమకొండ మండలంతో పాటు దోమకొండ గ్రామంలో రంజాన్ ఉత్సవాలు మరి ముస్లిం సోదరులు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మరి ఇప్పుడే 9:30 మరి దోమకొండలో ఉన్నటువంటి మొత్తం ముస్లిం సోదరులంతా కూడా ఈద్గా దగ్గర మరి ఇప్పుడే వాళ్ళు నమాజ్ చేసి మరి వారు నమాజ్ చేసి రావడంతో మా దోమకొండ మండల టిఆర్ఎస్ పార్టీ తరఫున మరి అందరికీ కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు తెలిపినాం. మరి అందరం కూడా కలిసిమెలిసిగా ఉండి మరి అన్ని రకాల మన పండగ వాతావరణం ఈరోజు దోమకొండలో కలవడం చాలా సంతోషమని నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆ సందర్భంగా ఈరోజు దోమకొండ టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులైనటువంటి మొహమ్మద్ నయీం గారు వాళ్ళ ఇంటికి మరియు అదేవిధంగా షమ్మి గారు మరి అదేవిధంగా హసన్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మరి హసన్ గారి ఇళ్లలో మరి సలీం సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి చికెన్ సెలెక్టర్ సలీం వాళ్ళ ఇంట్లో కూడా మరి ఇంకా చాలామంది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముస్లిం సోదరుల ఇళ్లలో కూడా అందరినీ కలిసి వారందరికి కూడా మేము మా టిఆర్ఎస్ పార్టీ తరఫున మరి హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనం తెలియడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మరి సోదర భావంతో ఉండి మరి టిఆర్ఎస్ పార్టీ కి వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి మరి వారు ఆశీస్సులు కల్పించాలని చెప్పి మీ సందర్భంగా ఈ కార్యక్రమంలో మరి జడ్పీటీసీ గారు, సింగిలుండ చైర్మన్ గారు, మరి సర్పంచ్ గారు, మరి ఎంపీటీసీ సభ్యులు, మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్, మరి దుర్గారెడ్డి గారు సీనియర్ లీడర్, మరి మల్లేశం గారు, ఈ విధంగా టౌన్ ప్రెసిడెంట్ పాలపూర్తి శేఖర్ గారు అందరం కూడా బొమ్మర్ సీను వార్డ్ మెంబరు అందరం కలిసి మరి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మన మధుసూదన్ రావు గారు, మరి కుంచాల శేఖర్ గారు, మరి నర్సారెడ్డి గారు కూడా అందరం కూడా మరి ఈరోజు ముస్లిం సోదరుల ఇళ్లలోకి వెళ్ళడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి మరొకసారి రంజాన్ పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదం తెలియజేస్తూ ఈరోజు మా రంజాన్ పండుగ ఒక 30 రోజులు పవిత్రంగా రోజు ఒక్క పొద్దుతోటి ఉండి 30 రోజులు పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఈరోజు మొత్తం భారతదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఈరోజు రంజాన్ పండుగ ఘనంగా జరుపుకుంటున్నాము. అదే అలాగే మా సోదరులైన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్నట్టు కాదు, అందరం కలిసి ఒక రంజాన్ అంటేనే ఈ భారతదేశానికి ఒక ముఖ్యమైన పండుగగా మేము జరుపుకుంటున్నాము. అందరినీ కలుపుకొని ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విక్రమ్కు వాళ్ళకు ధన్యవాదాలు.